నెల్లూరు జిల్లా మరిపాడు మండల సాధారణ సర్వసభ్య సమావేశం రసాభసగా మారింది. గ్రామంలోని సమస్యలను పరిష్కరించినప్పుడు సమావేశాలు ఎందుకని ఏపీలగుంట ఎంపీటీసీ హజరత్ రెడ్డి, చిలకపాడు ఎంపీటీసీ అబ్దుల్లా అధికారులను నిలదీశారు. ఇళ్ల స్థలాలు, రైతుల సమస్యలు పరిష్కరించకుండా మొక్కుబడిగా సమావేశాలు ఎందుకని నిలదీశారు. ఈ సమావేశంలో తీసుకువచ్చిన సమస్యలను వచ్చే సర్వసభ్య సమావేశానికి సమస్యలు పరిష్కరించుకుంటే సమావేశాన్ని బైకాట్ చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పాల్గొని గ్రామాల్లోని సమస్యలు చెప్పుకోవాల్సిన పలువురు సర్పంచులు సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ సంధ్యా సిన్హా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులకు పత్రికా ప్రెస్ అండ్ మీడియా ఇంకా ప్రజా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ మీటింగ్ లో వచ్చిన ఇష్యూస్ అన్నింటినీ కూడా మేము నోటం చేసుకున్నాం. సో ఇందాక చెప్పినట్టు వాటిపైన బాగా దృష్టి పెట్టి ఏమి మేము చేస్తాము, హౌ కెన్ వి రిజాల్వ్, అసలు ఇష్యూస్ ఏంటి, వాటిని బాగా క్లాసిఫై చేసి వాటి పట్ల ఎలాంటి సొల్యూషన్స్ తేవాలి అని మేము క్లియర్ గా రాసి నెక్స్ట్ మీటింగ్ లో ప్రెసెంట్ చేయమంటారు. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.